channel so you are watching C Victor and this is Charan here so ippudu morning 5:30 avutundi exact ga so nenu kuda ready ayyanu same ledhu riding gear esukoni alage manatho paatu bag lo raincoat kuda carry chesanu anamata because the climate assal baaledu eppudu varsham padtadu ento assal ardham kaavatledu and dantho paatu entante manam after 2.5 months tarvata oka motto vlog cheyabothunam any days ayindi asalu motto vlog cheyaka nenu uttarakhand complete chesukunanu vaisak complete chesukunanu but like a traveler laage lenu but motto vlog ane cheyaledu so after chaala gap tarvata motto vlog cheyabothunanu so I am very excited anamata actually the time vachese exact 6:05 avutundi but inka sunlight raledu actually summer lo ee time ki sunlight vacha inka enduku raledante लास्ट वन वीक मुझे असल क्लाइमेट असल बाले लाइटली ड्रिजलिंग चिंकल चिंकल पड़ता है प्लस अलागे मन निजामाबाद हैदराबाद रेनफॉल अव जरिए सो अंकने सनलाइट तुंदर रावे अंड क्लाइमेट चला चल अंत कंपेयर टू निना मोना लास्ट वन वीक चल ने रेनकोट वेकना बट एक् मन वर्षमने डिस्टर्ब चयकूदान अकान एंकंटे మళ్ళీ వర్షం పడితే రైడ్ అనేది కొంచెం స్పాయిల్ అవ్వచ్చు బికాస్ అందరూ రెయిన్ కోట్ తెచ్చుకుంటున్నారు లేదు అది కూడా నేను చూడలేదు నాకు ఈ ఐడియా పొద్దున్న వచ్చింది అందుకే నేను పెట్టేసుకున్నాను అన్నమాట యాక్చువల్లీ ఎంతమంది వస్తారో ఏంటో నాకు అసలు ఐడియానే లేదు ఒక ఇద్దరు వచ్చినా బెస్ట్ అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ ఎందుకంటే నేను యాక్చువల్లీ ఈసారి ఫ్రెండ్స్ కవర్కి పిలవలేదు నార్మల్గా అప్డేట్ అయితే ఇచ్చాను రైడ్కి వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అని సో ఫ్రెండ్స్ అయితే ఎవరు రావట్లేదు నేను అట్లా అడగలేదు కూడా అండ్ అనదర్ థింగ్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ అంటే మెసేజ్ చేస్తారు చాలామంది ఇట్లా కలుద్దాం అనుకుంటున్నాము అంటే అక్కడ మన డెస్టినేషన్ దగ్గర కూడా మెసేజ్ చేశారు అక్కడికి వస్తామని డైరెక్ట్ ఎందుకంటే అక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్లస్ అలాగే ఓ మంకీస్ బట్ నాతో పాటు వర్ష ఎక్స్పల్స్ బ్రదర్ నిజామాబాద్ నుంచి అనమాట ఆయనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది పేరే వర్ష ఎక్స్పల్స్ యూట్యూబ్ ఛానల్ అందుకే అలా చెప్పాను బ్రదర్ పేరు వర్ష సో ఆ బ్రదర్ జాయిన్ అవుతున్నాడు సో మన నిజామాబాద్ క్లబ్ ఉంది ఒకటి నిజామాబాద్ కొత్తగా ఈ మధ్య బైకర్స్ది క్లబ్ స్టార్ట్ చేసాం సో ఆ క్లబ్లో నుంచి కూడా వస్తున్నారు సో ఎంతమంది వస్తారో ఇంకా ఎగ్జాక్ట్గా తెలీదు చూద్దాం ఎంతమంది అయితే వస్తారు మనకు మన నిజామాబాద్ క్లబ్ నుంచి ఇది ఒక ఫస్ట్ రైడ్ అనమాట రీసెంట్గానే స్టార్ట్ చేసాం ఫాలోవర్స్ కూడా 100 మెంబర్స్ ప్లస్ అయ్యారు సో రీసెంట్గా స్టార్ట్ చేయడం వల్ల ఇది ఒక ఫస్ట్ రైడ్ సో ఇది ఒక మన క్లబ్కి నిజామాబాద్ బైకర్స్ క్లబ్కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నాను అవుతుందో లేదో అంటే స్లోగా అది డెవలప్ అవుతుంది పేజ్ ఒకటేసారి అంటే అది కూడా కష్టమే అది కూడా తెలుసు సో చూద్దాం నిజామాబాద్ క్లబ్ నుంచి కూడా వస్తారు హాయ్ బ్రో హాయ్ బ్రదర్ ఇట్లా పెట్టేద్దామా గైస్ ఇక్కడ నుంచి గంగాస్థాన్ నుంచి రైడ్ స్టార్ట్ అయిపోతే అలాగే నా స్కూల్ ఫ్రెండ్ కలిశాడు అభిలాష్ సో అక్కడ వెనకాల బైక్స్ చూసుకుంటే 6 బైక్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇందులో ఎన్ని బండ్లు ఒకటి మైనస్ అవుతుంది సో 5 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి బైక్స్ సో బ్రదర్స్ అందరు రెడీ అయిపోయారు సో మనం ఇప్పుడు వెళ్ళిపోదాం డైరెక్ట్ ప్లాన్ ప్రకారం అడిగి వెళ్తున్నాము సో గైస్ చూడండి ఇక్కడ అందరు రెడీ ఆల్ సెట్ లెట్స్ గో సో రైడ్ స్టార్టెడ్ నేను వచ్చేసి లీడ్ తీసుకున్నాను అనమాట సో బ్రదర్స్ అందరు వెనకాల వస్తున్నారు సో టేల్ వచ్చేసి వర్ష బ్రో వెనక నుంచి స్వీప్ చేస్తున్నారు యాక్చువల్లీ చాలామంది అనుకుంటారు లైక్ యంగ్స్టర్సే కదా మోటోవ్లో చూసి వాళ్ళు రైడింగ్ అంటే రేసింగ్ అనుకుంటారు బట్ అలా కాదండి మనం కేర్ఫుల్గా వెళ్ళాలి అందరు లైన్లో మెయింటైన్ చేసుకుంటారు లేకుంటే గ్రూప్ రైడ్స్ చాలా మట్టు యాక్సిడెంట్స్ అవి ఇవి చాలా అవుతూ ఉంటాయి సో అందుకే అవన్నీ చూసుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలి యాక్చువల్లీ డైరెక్ట్ పోచంపడ వరకు వెళ్దాం అన్నాడు కానీ మధ్యలో సిద్ధులగుట్ట ఉంది కదా సిద్ధులగుట్ట మీద ఒక స్టాప్ తీసుకుందాం పైకి వెళ్దాం కొన్ని ఫొటోస్ కూడా అట్లా తీసుకుందాం మన ఇన్స్టాగ్రామ్ రాయల్ నిజామాబాద్ బైకర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ప్లేస్ అవుతుంది పిక్స్ ప్లస్ అలాగే మనకు కూడా కొంచెం బ్లాగ్లో ఇంకొంచెం కంటెంట్ యాడ్ అయినట్టు ఉంటుంది గైస్ ఇక్కడ బైక్స్ ఉన్నాయి అలాగే మన రైడర్స్ అందరు ఇక్కడ ఉన్నారు
సో రైడ్ ఇక్కడ సిద్ధిలగుట్టలో మధ్యలో ఆపాము. ఒక 5-10 మినిట్స్ నేచర్ ఎంజాయ్ చేసి తర్వాత మన రైడ్ కంటిన్యూ అయిపోతుంది. సిద్ధిలగుట్ట నుంచి వెళ్ళే టైంలో ఇక్కడ ఏదో షూట్ జరుగుతుంది, సో వాళ్ళు బైక్స్ అడిగారు, సో అందుకే ఇక్కడ వచ్చేస్తాం మేము. ఫైనలీ వీఆర్ ఆన్ టు ద NH-44. సో చాలాసేపటి నుంచి అక్కడ సిద్ధిలగుట్ట ఆర్మూర్లో అక్కడక్కడ మెల్లగా టైంపాస్ చేస్తూ వచ్చాము. సో అందుకే చాలా టైం అయిపోయింది. మేము 6:30 అనుకున్నాం, బట్ నిజామాబాద్ నుంచి 6:50 అట్లా 7కి స్టార్ట్ అయినాం. సో ఇప్పుడు 8:30 వరకు అవుతుంది, 8:30 ప్లస్ అవుతుంది, ఎంత అవుతుంది ఐడియా లేదు, బట్ 8:30 అయితే క్రాస్ అయింది. అండ్ వీఆర్ ఆన్ NH-44. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్కి 1 అవర్ పడుతుంది, అంతే, 1 అవర్లో కొట్టేయచ్చు ఫాస్ట్గా అంటే. కానీ మా క్లబ్ రూల్ ప్రకారం అయితే మేము 85-90కి క్రాస్ అవ్వద్దు, 90 క్రాస్ అవ్వద్దు, 95 బిలోనే కొట్టాలి. సో అందుకే మేము అందరం 80-85 స్పీడ్లో వెళ్తాం అంతే. నిర్మల్ ఫోర్ట్ కూడా వచ్చేసింది మధ్యలో. సో నిర్మల్ ఫోర్ట్ కూడా అట్లా చూసేసి వచ్చేద్దామని. ఎప్పుడన్నా ఫోర్ట్కి చూడండి మీరు, చాలా టర్నింగ్స్ పెడతారు వాళ్ళు, బికాజ్ ఎవరైనా దాడి చేసినప్పుడు వాళ్ళని ఈజీగా చంపేయచ్చు అని. ఢిల్లీకి ఇంకా కొంచెం దూరం ఉంది, సో దానికన్నా ముందు ఇక్కడ ఒక సాయిబాబా టెంపుల్ వచ్చింది. సో మన వర్ష బ్రో వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటాడు, అందుకే ఒక 5 మినిట్స్ బ్రేక్ లాగా. నిర్మల్ వరకు హైవే మీద మంచి వచ్చాం, నిర్మల్ తర్వాత మొత్తం ఇట్లా సింగిల్ వేనే. బట్ బాగుంది రోడ్, ఎక్కడ కూడా ఏం ఇంత లేదు, చిన్న చిన్న డిస్టర్బెన్స్ మధ్యలో, స్పీడ్ బ్రేకర్స్ ఇట్లా మధ్య మధ్యలో మట్టి ఉంది, కానీ రోడ్ మాత్రం బాగుంది, అసలు డిస్టర్బెన్స్ అనేది అనిపించదు, మంచిగా వచ్చేయచ్చు ఫ్లోలో. ఆల్మోస్ట్ రీచ్ ఢిల్లీ అన్నమాట. సో మొత్తం మట్టి రోడే ఉంది. యాక్చువల్లీ కోవిడ్ పెరిగిందని మొత్తం షాప్స్ అవి ఇవి అన్నీ క్లోజ్ ఉన్నాయి, అడ్వెంచరస్ థింగ్స్ చూద్దాం. సో గైస్ ఇదన్నమాట టెంపుల్ చూడండి, ఇలా ఉంది. ఆర్ రైడర్ గ్రూప్ ఇస్ హియర్, అందరూ వెళ్తున్నారు. యాక్చువల్లీ మీకు ఎవరికి సరిగ్గా చూపించాలి కదా ఫేసెస్, ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడే దర్శనం అయిపోయింది. సో ఇక్కడ బ్రదర్ వచ్చారు మన సబ్స్క్రైబర్ మధు అంట, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు సురేష్. సో మధు గురు మనకు చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు, అండ్ మనకు మెసేజ్ కూడా వేశారు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో కూడా టచ్ ఉన్నారు. MT-15 కొత్తగా తీసుకొని బ్లాగింగ్ స్టార్ట్ చేస్తారంట. బ్రదర్ది ఇక్కడ లోకలే, సో మనకు టెంపుల్లో దర్శనం అయ్యేంత వరకు కూడా బ్రదరే చూసుకున్నారు. థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు, ఇలాగే సపోర్ట్ చేయండి. చూడండి టెంపుల్ బయట, యాక్చువల్లీ ఈరోజు నిన్న ఉగాది అయిపోయింది కదా, సో ఇవన్నీ షాప్స్ ఓపెన్ ఉంటాయి, బట్ కోవిడ్ వల్ల కొంచెం ఎక్కువైందని, ప్లస్ అలాగే నిన్న ఫెస్టివల్, ఇప్పుడు ఏముండదు కాబట్టి సండే రోజు ఇదంతా ఫుల్ రష్ అయితే రష్ ఉంటుంది. ప్లస్ అలాగే మనకు కొన్ని ఎగ్జిబిషన్లో ఉన్నాయి కూడా ఉన్నాయన్నమాట, అడ్వెంచర్స్ అట్లా ఏమైనా చేయాలంటే చేసుకోవచ్చు అటు సైడ్. అండ్ ఇప్పుడైతే మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది, ప్లస్ మాకు బెటర్ అన్నమాట, అంటే రష్ లేదు ఏం లేదు, ఈ ఫ్రీగా దర్శనం అయిపోయింది మాకు, అదొకటి బెటర్ థింగ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్ బ్రో మన సబ్స్క్రైబర్స్ తోటి. మెల్లగా వెళ్ళిపోవచ్చు, మెల్లగా ఇంకో డెస్టినేషన్ అనుకుంటున్నాము, ఆ డెస్టినేషన్ వెళ్ళి అక్కడ నుంచి ఇక వేరే దగ్గరికి, అంటే డైరెక్ట్ నిజామాబాద్కి ఇంటికి. యాక్చువల్లీ ఇందాక వచ్చేటప్పుడు వేరే రూట్లో వచ్చినాము, ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేరే రూట్ అనమాట. యాక్చువల్లీ మనం అక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నిజామాబాద్ వచ్చినప్పుడు నిర్మల్ రూట్ ఆర్మూర్ ఆ విధంగా వచ్చినాము. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రము ఈ నందిపేట రూట్లో వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి నందిపేట చాలా దగ్గర అంట, నందిపేట రూట్లో నుంచి వెళ్ళడం. సో మన వాళ్ళు వెళ్ళిపోయారు ముందుకి, నాకు ఫోన్ వచ్చింది అందుకే ఆగాను. ఘాట్ రోడ్ ఇట్లా జస్ట్ ఏదో చిన్న స్టార్ట్ అయింది ఘాట్ రోడ్, కొత్త నాకు ఫోన్ వచ్చింది, ఎందుకంటే అప్పటి నుంచి ఆ టెంపుల్ అసలు సిగ్నల్ అనేది లేదు అందుకే. యాక్చువల్లీ మధ్యలో ఒక డెస్టినేషన్ మీకు ఇందులో చూపించలేదు, ఎందుకంటే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది, ఎందుకంటే అదొక
5-6 మినిట్స్ పోతుంది ఎక్స్ట్రా. మళ్ళీ ఈ వ్లాగ్ అంత లెంతిగా నేను తీయాలనుకోవట్లేదు, బికాస్ ఇంకా ఇంకొకటి ఏంటంటే ఆ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. సో ఆ టెంపుల్ స్పెషాలిటీ అనేది ఒక సపరేట్గా చేస్తేనే బాగుంటుంది అని నాకు ఒక అనిపించింది. అందుకే అదొక 5-6 మినిట్స్ సపరేట్ వ్లాగ్ పెడతాను, దీని తర్వాత నెక్స్ట్ అదే వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఇక్కడ నుంచి ఇట్లా కంటిన్యూ, మధ్యలో ఒక టెంపుల్ అనేది అయితే ఈ వ్లాగ్లో నేను మీకు చూపించలేదు. సో ఆ వ్లాగ్ అనేది సపరేట్ ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, ఇక్కడ నుంచి ఏమన్నా కనిపిస్తుందా? గోప్రోలో ఏం కనిపిస్తుందేమో, బట్ సూపర్ సూపర్ అంటే సూపర్. అంటే ఇందాక ఇది కొంచెం కిందకు వచ్చేసాయి, ఇంకా పైన ఉన్నప్పుడు ఒకటి చూపించింది. అంటే అది ఎట్లుండేనంటే మొత్తం మనం ఉమ్మడిది ఒక రైడ్ చేసినాము, ఆ వాటర్ బ్రిడ్జ్, ఆ వాటర్ అంటే పోచంపాడ బ్యాక్ వాటర్స్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్లీ నేను మీకు చెప్పాను కదండీ నందిపేట నుంచి వెళ్తున్నామని, అది క్యాన్సిల్ అయింది. ఎందుకంటే రెండు సేమ్ డిస్టెన్సే చూపిస్తుంది. సో సేమ్ డిస్టెన్స్ కాబట్టి మేము నిర్మల్ రూటే చూజ్ చేసుకున్నాం, బికాజ్ హైవే ఉంటుంది, స్మూత్గా వెళ్ళిపోవచ్చు, స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ప్లస్ మనకు రోడ్ కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు, డబుల్ లేన్ ఉంటుంది కాబట్టి. అదే నందిపేట రోడ్లో వెళ్తే సింగిల్ లేను, అవంత ఊర్లో నుంచి వెళ్ళాలి, అదొక చిన్న అట్లా అంటే రైడర్స్ కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టుంటుంది. సో అందుకే మేము నిర్మల్ నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. టోల్ క్రాస్ కాగానే ఇక్కడ ఒకటి బ్రేక్ తీసుకున్నాం, అంటే వాటర్ బ్రేక్. 10 మినిట్స్ ఆపాము, వాటర్ బ్రేక్ తీసుకొని అలాగే మజా అవి కూడా తాగాం. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. చలో బల్ లెట్స్ గ్రో. బాయ్ బ్రో, బాయ్. మళ్ళా కలుద్దాం. షూర్. బాయ్ బ్రో. హర్ష అన్న, ఓకే బ్రో, ఇట్స్ టైమ్ టు సే బాయ్ అన్నమాట. ఓకే బ్రో. సో నేను ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి. బాయ్ బ్రో. సరే ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి. ఫ్రంట్ టైర్లో ప్రెషర్ చాలా తక్కువైంది, పర్ఫార్మెన్స్ అయితే మొత్తం డిక్రీజ్ అయిపోయింది. అంటే అసలు బైక్ అనేది అసలు ముందుకు వెళ్ళట్లేదు, చాలా స్లోగా వెళ్తుంది పిక్, బికాస్ ఎయిర్ ప్రెషర్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది పర్ఫార్మెన్స్కి, అందరికి తెలుసు. ఇంకొకటి, నా బ్లాగ్స్ కనుక మీరు చూస్తున్నారు కదా, సో లైక్ కొట్టండి ఫ్రెండ్స్, బికాజ్ లైక్ కొట్టడం వల్ల ఏంటంటే చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ కొట్టకపోతే చాలా తక్కువ మందికి వెళ్తుంది అనమాట. సో కంటెంట్ అయితే బాగుంది, దాన్ని చాలామంది కూడా చూసిన వాళ్ళు అదే అంటున్నారు, కంటెంట్ బాగుంది బట్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఎక్కువ మందికి రీచ్. మీరు లైక్ కొట్టట్లేదు, లైక్ కొడితేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదే. ప్లస్ అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేయకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. దాంతోపాటు ఎవరైనా నిజామాబాద్ సరౌండింగ్స్లో ఉంటే నిజామాబాద్ మన రాయల్ నిజామాబాద్ బైకర్స్ అని పేజ్ ఉంది, దాని లింక్ ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు ఎవరికన్నా ఇప్పుడు నా ఛానల్ది ఒకటి గ్రూప్ ఉందన్నమాట, వాట్సాప్ గ్రూప్, అలాగే మీరు అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, నో ఇష్యూస్. దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ బ్లాగ్ని నేను కొంచెం ఇప్పుడు ఇంకేం ఎక్స్టెండ్ చేయాలి అనుకోవట్లేదు, జస్ట్ కూల్గా వెళ్ళిపోవడమే ఇంటికి అంతే.